నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం మండలంలోని చాటగుట్ల గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద జిల్లా పంచాయతీ, వెటర్నరీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కోళ్ల ఫారాలో శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నిబంధనలు ప్రజలకు పౌల్ట్రీ రైతులకు వివరించారు. నిబంధనల ప్రకారం కోళ్లు మరణించిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు చికెన్ షాపులను మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో 3 నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి కోళ్లను సరఫరా చేయకుండా చూడాలన్నారు. వ్యాధి కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని తెలిపారు. కోళ్ల ఫారాలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాపుల నిర్వాహకుల్లో బర్డ్ ఫ్లూ పై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. చెప్పండి బాలరాజు. శిరీష, నెల్లూరు జిల్లాలో గత వారం రోజుల క్రితం ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పొలకూరు మండలంలో ఉన్నటువంటి చాడగొట్ల, కూరు మండలంలో ఉన్నటువంటి ఈ కుమ్మలదిబ్బ ప్రాంతాలలో మొట్టమొదటిగా ఈ వ్యాధి అయితే వెలుగు చూసింది. అయితే ఆ గ్రామాలకు చెందినటువంటి కోళ్ళన్ని కూడా ఒక్కసారిగా మృత్యువాత పడుతుండటంతో ఇది గమనించినటువంటి పశు సంవర్ధక శాఖ అధికారులు మొట్టమొదటిగా దీన్ని వీటి నుండి కోళ్ళ కళాభారాల నుండి కూడా శాంపిల్స్ సేకరించి భోపాల్లోని ల్యాబ్కి అయితే పంపించారు. అయితే నిన్నటి రోజున వచ్చినటువంటి పరీక్షలలో అది నిర్ధారణ అయ్యి బట్లుగా కూడా పూర్తి స్థాయిగా నిర్ధారించడంతో అప్రమత్తమైనటువంటి జిల్లా అధికారులు వెంటనే అన్ని శాఖల అధికారులతో చర్యలు చేపడుతూ ఇటు రెవెన్యూ కావచ్చు, ఇటు పశు సంవర్ధక శాఖ కావచ్చు, అందరితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలను అయితే చేపడుతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తి స్థాయిలో కూడా ప్రబలకుండా ఉండేందుకు కూడా ఆయా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రత్యేక శానిటేషన్ కూడా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అయితే నిన్న సాయంత్రం నుండే ఈ పొదలకూరు మండలంలో కావచ్చు, ఇటు కోవూరు మండలంలో కావచ్చు పూర్తి స్థాయిలో కూడా చికెన్ దుకాణాలన్నింటినీ కూడా మూసివేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఇటు దాన్ని చూసుకున్నట్లయితే 3 నెలల పాటు 10 కిలోమీటర్ల పరిధిలో 3 నెలల పాటు 1 కిలోమీటర్ పరిధిలో కూడా 3 నెలల పాటు ఎలాంటి చికెన్ అమ్మకాలు కానీ ఇలాంటివి జరగకూడదని, అలానే ఈ కోవూరు పొదలకూరు మండలాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు కూడా కోళ్ళ తరలింపు కానీ ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళ ఫారంలో ఉండే తరలింపు కూడా ఇక్కడ చేపట్టేదానికి కూడా ఎలాంటి చర్యలు లేకుండా ఉండడం కోసం కూడా అధికారులు ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. అలానే కోవూరు మండలంలో ఉన్నటువంటి గుమ్మలదింప ప్రాంతంలో అత్యధికంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధితో అత్యధికంగా కోళ్ళు చనిపోయిన పరిస్థితులు ఉండడంతో ఆ గ్రామానికి ఇటు పశు సంవర్ధక శాఖ కావచ్చు, ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రత్యేక శానిటైజేషన్ చేస్తూ కూడా అప్రమత్తమైన చర్యలను అయితే నిర్వహిస్తున్నారు. శిరీష. ఓకే బాలాజు, థ్యాంక్ యూ. మనకి పొదలకూరు మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ శాంపుల్స్ని, బర్డ్ శాంపుల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఇన్ఫ్లుయెంజా, ఈవిన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. కలెక్టర్ గారు పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీ కిట్స్ తోటి పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది ఇప్పుడు కూడాను.
సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. రెండు ఫామ్స్ ఉన్నాయని చెప్పారు, రెండు ఫామ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో 3 మంత్స్ వరకు ఎక్కడ కూడా చికెన్ అండ్ ఎగ్స్ అనేది సేల్స్ కానివ్వండి జరగకూడదు. 3 నెలల వరకు ఈ 1 కిలోమీటర్ రేడియస్లో బయట నుంచి కొత్త బర్డ్స్ రాకూడదు. లోకల్గా ఎక్కడ నుంచి బయటకి బర్డ్స్ కూడా వెళ్ళకూడదు, అది స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసుకోవాలి. అలాగే 10 కిలోమీటర్స్ రేడియస్లో 1-3 డేస్ వరకు కంప్లీట్గా చికెన్ అండ్ ఎగ్స్ షాప్స్ అన్నీ కూడా మూసేయడం జరుగుతుంది. ఈ 3 డేస్ తర్వాత నెక్స్ట్ 15 డేస్ కంప్లీట్గా బయట నుంచి బర్డ్స్ లోపలికి రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానివ్వండి. బర్డ్సే కాదు బర్డ్స్ సంబంధించిన ఫీడ్ కూడా లోపల